వెల్కమ్ బ్యాక్ సమ్మర్ టీవీ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? హెల్దీగా అండ్ టేస్టీగా ఎప్పుడైనా మునగాకు మురుకులు చేస్తారా? అయితే ఒక్కసారి నేను చెప్పే విధంగా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటాయి. ఫస్ట్ అయితే మునగాకును తీసుకోవాలి. మునగాకుతో చాలా రెసిపీస్ ఉన్నాయి కదా, కానీ మురుకులు అయితే లేవు. నేనైతే చేశాను అండ్ చాలా బాగున్నాయి, మీకు కూడా చెప్పాలని చెప్పి ఇప్పుడు వీడియో ముందుకైతే వచ్చాను. ఫస్ట్ మునగాకును తీసుకొని నీట్గా వాష్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచేద్దాం. ఇంకా మినప్పప్పు కొద్దిగా తీసుకొని మనం దోరగా ఫ్రై చేసేసి చల్లార్చి ఉంచేసేయాలి. ఇంకా కొద్దిగా పుట్నాల పప్పు కూడా తీసుకోవాలి. ఎక్కువగా పుట్నాల పప్పు ఎక్కువ వేసేయకూడదు, జంతికలు విరిగిపోతాయి. ఇంకా మినప్పప్పు అండ్ పుట్నాల పప్పు అన్నీ కూడా ఇలా ఒక మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి, మెత్తని పొడిలా చేసేసుకోవాలి. పుట్నాల పప్పు మనం ఎంత తగ్గించుకుంటే అంత బాగుంటాయి, లేదంటే విరిగిపోతాయి జంతికలు. ఇంకా పౌడర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులోకి బియ్య పిండి అనేది వేసుకొని చల్లించుకోవాలి. మనం మిక్సీ పట్టించుకున్న మినప్పిండి అండ్ పుట్నాల పిండిని చల్లించుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మనం పిండి కలిపేటప్పుడు ఒకసారి చూసుకోవాలి సరిపోయిందా లేదని, చాలకపోతే మరి కొంచెం వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా బేకింగ్ సోడా వేసుకోవాలి, అంతే వంట సోడా అయినా వేసుకోవచ్చు ఉంటే. అండ్ కొద్దిగా వేసుకొని ఇందులోని ఇంకా కారం కూడా వేసుకోవాలి, రుచికి తగ్గ కారం వేసుకోవాలి, లేదంటే ఎండుమిర్చి అనేది మనం వేసుకోవచ్చు. పుట్నాల పప్పు అండ్ మినపప్పు కొట్టాం కదా, అందులోనే వేసుకోవచ్చు, లేదంటే కారం అయినా వేసుకోవచ్చు. నేను కొద్దిగా వేస్తున్నాను ఎందుకంటే ఇంట్లో పిల్లాడు ఉన్నాడు కాబట్టి కొద్దిగా వేసాను. ఇంకా వీటన్నింటి కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిలోనే కొద్దిగా వాము అండ్ వైట్ నువ్వులు, అంటే తెల్ల నువ్వులు లేదంటే నల్ల నువ్వులైనా వేసుకోవచ్చు. కలంజి సీడ్స్ ఉంటే వేసుకోండి, లేదంటే లేదు, అందరికీ తెలియదు కూడా. ఫస్ట్లో నాకు కూడా తెలియదు. అన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు గోరువెచ్చగా ఉన్న నెయ్యి అయినా బటర్ అయినా ఆయిల్ అయినా వేసుకోవచ్చు. నేనైతే నెయ్యి వేసుకుంటున్నాను. ఇదంతా వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి బాగా. పిండికి అనేది దీన్ని పట్టించేసేయాలి. మన చేతిలోకి కొద్దిగా పిండి తీసుకొని ఇలా చూస్తే ఇలా ఉండగా రావాలి. ఇలా చూడండి, మనం సున్నుండలు ఎలా చుట్టుకుంటామో అలా రావాలన్నమాట. ఇంకా ఇలా ఉంది కదా. ఇప్పుడు మనం మునగాకు అనేది ఇందులో వేసుకోవాలి. చూపిస్తాను చూడండి, ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని ఈ మునగాకుని ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని ఇంకా గోరువెచ్చని నీళ్ళు తీసుకోవాలి. గోరువెచ్చని నీళ్ళు తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఫస్ట్ అంతా ఈ మునగాకు అంతా కూడా పిండిలో కలిసిపోవాలి. మిక్స్ చేసుకుందాం ఒకసారి. ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. మనకి జారుగా ఉండాలి, మరీ జారుగా కాదు, అలానే మరీ గట్టిగా కాదు. మనకి ఒత్తుకునేటప్పుడు మనకి చేతికి ప్రెస్సింగ్ అనేది ఎక్కువగా పడకూడదు, అంత లూజ్ ఉండాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది చెప్పాను కదా, మన చేతికి ప్రెస్సింగ్ అనేది ఎక్కువగా పడకూడదు నొక్కేటప్పుడు మనము జంతికలు కొట్టడం అనేది. ఇంకా ఒక క్లాత్ అనేది తడిపేసుకొని దీని మీద ఇలా కప్పేసేయాలి. ఇంకా హ్యాండ్ వాష్ చేసుకుందాం. నేను కర్చీఫ్ వేసుకుంటున్నాను. ఇంకా ఇలా దీన్ని పక్కన పెట్టేసి హ్యాండ్ వాష్ చేసుకుందాం ఫస్ట్. ఇలా స్టార్ కన్నం ఉన్న ఒక జంతికలు గొట్టం అనేది తీసుకొని ఇంకా మనము ముద్ద అనేది వేసేసుకొని దీనికి ఆయిల్ పూసుకోవాలి. ఆయిల్ పూసుకొని ఒక ప్లేట్ తీసుకొని దానికి కూడా ఆయిల్ పూసేసుకొని ఇంకా మనం జంతికలు అనేవి ఒత్తుకోవాలి. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు అన్నీ కూడా ఒత్తేసుకోవాలి. చూడండి, అన్నీ కూడా ఇలా చేసేసుకొని పక్కన ఉంచుకోవాలి. స్టవ్ పైన ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా మరిగాక ఇంకా మనం ఒక్కొక్క జంతికని ఇలా వేసుకోవాలి. మునగాకు జంతికని లేదు, ఇందులో నొక్కేసుకొని తీసుకోవాలంటే అలా అయినా చేసుకోవచ్చు. ఇలా నేను చేసే విధంగా అయితే కొంచెం సింపుల్గా ఉంటుంది, కొత్తగా చేసే వాళ్ళకు కూడా చాలా సింపుల్గా ఉంటుంది, అంటే రాని వాళ్ళకి కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా ఒక సైడ్ కాలాక రెండో సైడ్ కూడా నెమ్మదిగా తిప్పుకోవాలి అని వెంటనే మనం కదిపేయకూడదు ఫ్రెండ్స్. అండ్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సుమా టీవీ కిచెన్ని ఫాలో కండి. మనకి ఫస్ట్లో అనేది బాగా ఉడకలు వచ్చాయి కదా, అలా ఉండేటప్పుడు ఉడకనట్లు చూడండి. ఇంకా కొంచెం వస్తున్నాయి కదా, ఇంకొన్ని ఉడకలేదు. అండ్ చూడండి, కొన్ని అయితే ఆగిపోయి ఇక్కడ. ఇట్లాంటివన్నీ ఇంకా తీసేసుకోవాలి, అంతే. చాలా సింపుల్ అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది, ఆరోగ్యానికి ఎంతో మంచిది మునగాకు. చాలా చాలా రెసిపీస్ ఇలానే చేసుకోవచ్చు.
చూసారుగా ఫ్రెండ్స్, మన మునగాకు మురుకులు రెడీ అయిపోయి చాలా చాలా బాగుంటాయి, చాలా టేస్టీ అండ్ చాలా హెల్దీ. అండ్ మునగాకుతో చాలా రెసిపీస్ చేసుకోవచ్చు అండ్ చాలా చాలా బాగుంటుంది. హెల్త్ పరంగా అయితే అసలు చెప్పక్కర్లేదు, మురుకులు అయితే ఉన్నాయి. అబ్బబ్బబ్బా, దీని సామిరంగా టేస్ట్ అయితే అదిరిపోయింది. ఒక్కసారి ట్రై చేయండి, ఎక్సలెంట్ గా వస్తాయి. న్యూ రెసిపీ కూడా ఎక్కడ కూడా మీకు యూట్యూబ్ లో అయినా గూగుల్లో అయినా సెర్చ్ చేసినా కంపల్సరిగా అసలు దొరకదు. ఒక్కసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా 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 అమేజింగ్ గా ఉంది. మనం నార్మల్ జంతికలు ఇంకేవేవి తింటాం వాటి అసలు ఏం పనికిరా, వీటి మీద అంత బాగుంటాయి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్స్ ని క్లిక్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్.